6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి చేసిన అభివృద్ధి శూన్యమంటూ మాజీ కార్పొరేటర్ వైసీపీ నాయకులు పాలిక శ్రీను ఎద్దేవా చేశారు. నాటుసారా వ్యాపారం ఎంపీ భరత్ కనుసన్నల్లో జరుగుతుందని, ఇళ్ల స్థలాలు మట్టి గ్రావెల్ మాఫియాలంటూ నిరాధార ఆరోపణలు చేయడం తగదని, నాటుసారా వ్యాపారం చేసే వారంతా టీడీపీ సభ్యత్వం ఉన్నవారేనని, మరి ఇంతకాలం ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చయ్య చౌదరి నిద్రపోతున్నారా అంటూ ఆయన విమర్శించారు. నిన్న ఒక బలహీన వర్గాల చెందినటువంటి ఈరోజు రాష్ట్రంలోనే ఎంపీలందరూ కూడా వెన్నుముకంగా ఉన్నటువంటి ఎంపీ అయినటువంటి భరతరామ్ గారి మీద పసలైన ఆరోపణలు చేశారు. అర్థం బద్దలైన ఆరోపణలు చేస్తూ ఈ రోజున అతని యొక్క శ్రేయస్సు కానీ ఆయన అభివృద్ధి కానీ అడ్డుకట్ట వేస్తారని ప్రయత్నించిన బుచ్చు చౌదరి గారికి రెండు క్వశ్చన్లు వేస్తున్నాను. అయ్యా బుచ్చు చౌదరి గారు, మీరేమన్నారు నిన్న? భరతరామ్ గారు సారా వ్యాపారం కాయిస్తున్నారా? మీరు ఈ రోజున రాజమండ్రి రూరల్ నుంచి ఈ రెండోసారి రాజమండ్రి రూరల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఎమ్మెల్యేగా నెగ్గినప్పుడు లాస్ట్ ఇయర్ 5 సంవత్సరాలు కూడా మీరు ఎక్సైజ్ స్టేషన్లో కానీ మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ ఈ యొక్క సారా కేసులు చూస్తే పరిశీలిస్తే ఈ రోజున సారా కేసులు పరిశీలిస్తుంటే ఏ గవర్నమెంట్ సారాకి సపోర్ట్ చేస్తుందో పక్కా లెక్కలతో సుద్ధం మేము చూపించగలం. అదేవిధంగా ఆరోపణలు చేస్తున్నారు, ఏదో మాఫియా అంట. ఎక్కడ మాఫియా? అక్కడ ఇళ్ల స్థలాల కోసం దాదాపు 824 మంది పేద ప్రజల కోసం అక్కడ కొండను తవ్వి సదును చేసి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడంటే మీరు వచ్చి అబ్బబ్బే అక్కడ 6 అడుగులు లూతులు తవ్వేశారన్నారు. మీరు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి నిద్రపోతున్నారా బుచ్చు చౌదరి గారు? సీనియర్ నాయకులు, మీరు అనుగుణ నాయకులు, మీరు ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి అభివృద్ధికి. అంతేకాని అభివృద్ధికి ఆటంక విధంగా మీరు ఆటంకాన్ని అడ్డుగా మాట్లాడతాం మట్టికి వైఎస్ఆర్ పార్టీ తరపున మేము ఖండిస్తున్నాము. ఇటువంటి మాటలు దయచేసి మీరు ఎప్పుడు కూడా రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఈ రోజున ఎవరైతే సారా వ్యాపారం చేస్తున్నారో ఆ సారా వ్యాపారస్తుల యొక్క సభ్యత్వాలు ఒక్కసారి పరిశీలించుకుందామా బుచ్చు చౌదరి గారు? గత 5 సంవత్సరాల్లో సారా వ్యాపారంలో కేసులకి ఏ పార్టీలో సభ్యత్వం ఉందో మీకు ప్రతిది కూడా లీగల్గా చూపించే మెటీరియల్ మా దగ్గర ఉంది. ఎక్కడికైనా వస్తాకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రండి, మీరు మాట్లాడండి, అభివృద్ధి కోసం మాట్లాడండి. అంతేకాని ఒక ఎంపీ మీద టార్గెట్ చేస్తూ, ఒక బలహీన వర్గాలను టార్గెట్ చేస్తూ మీరు ఒక ఎంపీని కావాలని వరద చెల్లితే మట్టికి వైఎస్ఆర్ పార్టీ తరపున మేమందరం ఖండిస్తున్నాము. దయచేసి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరు ఒక అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే హుందాతనంగా ఉండదని బుచ్చు చౌదరి గారికి మేము తెలియపరుస్తున్నాము.